గుడ్ ఈవినింగ్ మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డాక్టర్ యశస్వి యూట్యూబ్ ఛానల్ నేను డాక్టర్ రమణ యశస్వి మనం అనుకున్నట్లుగానే మన హెల్త్ లిటరసీ సిరీస్ ఆఫ్ వీడియోస్లో భాగంగా ఇవాళ మీకు కామన్గా ఇబ్బంది పడే జాయింట్ నీ జాయింట్ ఈ జాయింట్ గురించి మనం చెప్పుకుందాము నిజానికి ఇది ఒక అద్భుతమైన జాయింట్ మీకు ఇందానే చెప్పాను నేను అంత ముందు వీడియోలో దీనికి తై బోను ఇది ఈ టిబియా బోన్ ప్లాట్ మీద ఎలా తిరుగుతూ ఉంటుంది దీని ముందు పట్టేలా అని ఉంటుంది దీని మూడు కంపార్ట్మెంట్స్ ఉంటాయి లోపల వైపు కంపార్ట్మెంటు బయట వైపు కంపార్ట్మెంటు ఈ పట్టెల్లో ఫెమరల్ కంపార్ట్మెంటు అంటే ఈ పట్టెళ్ళ మోకాలు చెప్ప దీని మీద తిరిగే ఒక కంపార్ట్మెంటు ఇవన్నీ కూడా చక్కగా ఒక ఇంజి జాయింట్ లాగా ఫామ్ అయ్యి ముందు వైపు ఎక్స్టెన్సరీ ఆపరేటర్స్ ఇలా ఉంటుంది ఇది ఇది ఎంతో చాలా పవర్ఫుల్ మజిల్ అనమాట ఇది మనం మెట్లు ఎక్కడానికి కానీ హిల్స్ ఎక్కడానికి కానీ అగన్స్ట్ గ్రావిటీ ఏదైనా సరే చక్కగా ఇది పనిచేస్తుంది సో అలాగే వెనక వైపు ఇది చూడండి ఎంతో చక్కగా హ్యామ్ స్ట్రింగ్స్ మజిల్స్ అని ఉంటాయి ఇక్కడ అలాగే దీన్ని ఫ్లక్షన్ మోకాలు ఇట్లా మొడవడానికి ఉపయోగపడతాయి అవి సో ఇవన్నీ కూడా లోకమోటర్ గైడ్ సైకిల్లో అద్భుతంగా ఉపయోగపడే కండరాలు అనమాట అట్లాగే లోపల వైపు ఇక మీడియల్ కోల్లేటర్ లేమంటే ఇది అటాచ్ అయి ఉంటుంది బయట వైపు లేటర్ కోల్లేటర్ లేమంటే ఇది అటాచ్ అయి ఉంటుంది లోపల వాషర్స్ ఉంటాయి ఇట్లా ఈ వాషర్స్ విట్ మెనిస్కాయ్ అంటాము అంటే బండికి షాక్ అబ్జార్బర్ లా పనిచేస్తాయి ఎముక ఒకదాని మీద ఒకటి ఇంత స్మూత్గా తిరగడానికి ఈ మెనిస్కాయ్ ఉపయోగపడతాయి మీడియల్ మెనిస్కస్ లేటల్ మెనిస్కస్ అని రెండు ఉంటాయి అలాగే ఈ రెండు బోన్స్ని ఒకదాని మీద ఒకటి ఉంచడానికి లోపల యాంటీరియర్ క్రూషిడ్ లెగమెంట్ పోస్టీరియర్ క్రూషిడ్ లెగ్మెంట్ అని రెండు లెగమెంట్స్ ఉంటాయి ఈ రెండు కూడా ఈ బోన్స్ రెండు గట్టిగా పట్టేసి ఉంచుతాయి ఇది దీని స్ట్రక్చర్ అట్లాగే ఈ బోన్ చివర ఆర్టికులర్ కాట్లేజ్ అని ఉంటుంది హైలైన్ కాట్లేజ్ అంటాం ఇది మనం లాగానే ఉంటుంది ఎంత చక్కగా ఉంటుంది ఎంత స్మూత్గాను అందుకే ఇంత దాదాపు ఏళ్ల నుంచి నూట ఇరవై ఏళ్ళ దాకా అద్భుతంగా పనిచేసే జాయింట్ నీ జాయింట్కి ఈ టిబియా మీద కూడా ఆర్క్యులర్ కార్టిలేజ్ ఉంటుంది హైలైన్ కార్టిలేజ్ అంటాం ఇది దేవుడు ఇచ్చిన సృష్టిలో అద్భుతమైన మృదుల ఆస్తి తెలుగులో అంటాం దీన్ని సో ఇది ఈ జాయింట్ యొక్క ఒక అద్భుతమైన పనితనం ఇది దీంట్లో ఏ ప్రాబ్లం లేనప్పుడు అద్భుతంగా పనిచేసే ఈ జాయింట్ మనకి వెయిట్ బేరింగ్ జాయింట్ మనం పరిగెత్తవచ్చు నడవచ్చు వాకింగ్ చేయొచ్చు జంపింగ్ చేయొచ్చు ఏం చేసినా ఇప్పుడు మీరు చూసారు అథలిట్స్ని ఎంత చక్కగా ఈ జాయింట్ని యూస్ చేసుకుంటారు ఎందుకంటే వాళ్ళు ఆ జాయింట్ హెల్త్ని అద్భుతంగా మెయింటైన్ చేసుకుంటారు అలాంటి ఈ జాయింట్కి చాలా సమస్యలు రావచ్చు అంటే పుట్టుకతో కొన్ని సమస్యలు వస్తాయి కన్యానాట్ల అనామలీస్ అంటాం డెవలప్మెంట్ అనామలీస్ అంటాం పెరిగే కొద్దీ కొన్ని వస్తాయి అలాగే మిడిల్ ఏజ్లో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి కొన్నిటికి ఇన్ఫెక్షన్స్ రావచ్చు ఎప్పుడైనా ఇన్ఫెక్షన్స్ రావచ్చు అంటే దీన్ని ఇన్ఫెక్షన్ అంటాము ఇన్ఫ్లమేషన్ రావచ్చు అంటే ఈ జాయింట్ వాచిపోవచ్చు లేకపోతే ఈ జాయింట్ ఏజ్ పెరిగే కొద్దీ అరిగిపోవచ్చు సో ఇన్ని ప్రాబ్లమ్స్ ఈ జాయింట్ అలాగే పెద్ద కొద్ది ఆస్టియోపొరోసిస్ ఈ జాయింట్లో బోన్స్ ఫామ్ చేసే ఫీమర్లో టిబియాలో ఆస్టియోపొరోసిస్ రావచ్చు లేకపోతే ఊరికినే ఈ తైబోను ఈ రెండు విరిగిపోవచ్చు ఈ ఆస్టియోపొరోసిస్ వచ్చిన మీదట లేకపోతే ఈ జాయింట్ వంగిపోవచ్చు వేరస్ అంటాము మీరు చూసారు బాలలు వృద్ధులు అంటాం ఇది జాగ్రత్తగా గ్రాడ్యువల్గా వంగిపోయి జను వైరస్ అంటాం ఇట్లా దొడ్డికి ఆడలాగా వస్తాయి సో ఒకసారి లేకపోతే బయటికి వంగిపోయి నాక్ నీస్ అంటాం ఒక మొక్కలు ఒక కొట్టుకొని ఉంటాయి వీటిని నాక్ నీస్ అంటాం సో ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చే ఈ నీ జాయింట్ ఎంత చక్కగా పనిచేస్తుందంటే ప్రాబ్లం వచ్చిన దాకా మనకి ఈ జాయింట్ మనకి అక్కడ ఉందని కూడా తెలియదు కానీ ఈ జాయింట్లో అయినా ప్రాబ్లం వస్తే దాంట్లో అది రాపిడి వల్ల క్రెపిటెస్ అంటాం శబ్దం రావచ్చు లేకపోతే ఒకదానికి ఒరుచుకొని పోయినట్లుగా మిగుతుతనం రావచ్చు అంటే స్టిఫ్నెస్ అంటాం అలాగే ఈ రెండు వేల ఆరు మార్నింగ్ స్టిఫ్నెస్ అంటాం పొద్దున్నే లేచరికి జాయింట్ పట్టేసినట్లుంటుంది కొంచెం నడిచిన తర్వాత పోతుంది అట్లా ఏజ్ పెరిగే కొద్దీ ఆస్టివ్ ఆర్థైటిస్ అంటాం దీంట్లో కూడా జాయింట్ కొంచెము బిగుసుకుపోతుంది సో ఇన్ని ప్రాబ్లమ్స్ అనమాట సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఈ జాయింట్లో వస్తాయి కాబట్టి దీని ఎనాటమీ అంటే దీనికి ఈ స్ట్రక్చర్ ఏంటి దీంట్లో ఏమేమి కాంపనెంట్స్ ఉంటాయి దీనికి ఏ సమస్యల వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి ఏ వయసులో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అలాంటివన్నీ తెలుసుకోవడం కోసమే మనం ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్ చేస్తున్నాము కాబట్టి స్టేట్ ట్యూన్ టు డాక్టర్ ఎస్ఎస్వి యూట్యూబ్ ఛానల్ మీరు ఎవరైనా కొత్త వారి వాళ్ళ రోజున మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అలాగే మీరు చక్కగా ఈ వీడియో నిజంగా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఇట్ షేర్ ఇట్ మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్